ఆ పసుపు నేత కాలం కలిసి వచ్చి రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారు కానీ ఈసారి ఆయన పరిస్థితి రివర్స్ అయ్యింది అక్కడ జగన్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో పచ్చ పార్టీ ఎమ్మెల్యేకి ముచ్చెమటలు పడుతున్నాయిట తనకంటే వయసులో చిన్నోడే అయినా అధికార పార్టీ యువనేతను చూస్తేనే సైకిల్ పార్టీ నేతకు టెన్షన్ ఎక్కువవుతోందట అందుకే కడుపు మంట చల్లార్చుకునేందుకు నియోజకవర్గంలో గొడవలు సృష్టిస్తున్నాడు చీప్ పొలిటిక్స్ ప్లే చేస్తున్న ఆ yellow లీడర్ ఎవరో చూద్దాం ఎన్నికలు ఇంకా ఏడాదిన్నర ఉండగానే బెజవాడ టీడీపీ నేతల వెన్నులో వణుకు మొదలైంది ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ కి భవిష్యత్ గుర్తొచ్చి టెన్షన్ పెరుగుతోందట ఒకప్పటి గన్నవరం ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ గత రెండు సార్లు విజయవాడ తూర్పు నుంచి విజయం సాధించారు రెండు సార్లు గెలిచినప్పటికీ నియోజకవర్గం అభివృద్ధికి గద్దే చేసిందేమీ లేదు దివంగత నేత దేవినేని నెహ్రూ తనయుడు దేవినేని అవినాష్ ప్రస్తుతం తూర్పు నియోజకవర్గానికి వైసీపీ పార్టీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు ఏ పదవిలోనూ లేనప్పటికీ వైసీపీ ప్రభుత్వం చేపడుతున్న ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంతో నియోజకవర్గ ప్రజలకు బాగా చేరువయ్యారు సీఎం జగన్ చొరవతో తూర్పు నియోజకవర్గంలో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు జరిగాయి ముఖ్యంగా సీఎం హామీతో కృష్ణలంక వాసుల చిరకాల వాంఛ అయిన కృష్ణానదిలో రిటైనింగ్ వాల్ను 130 కోట్ల రూపాయలతో పూర్తి చేయగలిగారు నియోజకవర్గంలో చేస్తున్న కార్యక్రమాలతో అవినాష్ ముఖ్యమంత్రి జగన్ దృష్టిని ఆకర్షించారు ఇటీవలే తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా దేవినేని అవినాష్ను ఖరారు చేశారు ఈ పరిణామాలతో టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్లో వణుకు మొదలైంది ఇప్పటివరకు నియోజకవర్గానికి ఇన్చార్జి హోదాలోనే ఇంత అభివృద్ధి సాధిస్తే అతన్నే అభ్యర్థిగా ప్రకటించడంతో ఇక తన మనుగడ కష్టమని గద్దె డిసైడ్ అయిపోయారట రాబోయే ఎన్నికల్లో తనకు పోటీగా దేవినేని అవినాష్ నిలబడితే తనకు డిపాజిట్లు రావనే భయంతో కుట్ర రాజకీయాలకు తెరతీశారు వైసీపీ ప్రభుత్వానికి దేవినేని అవినాష్కు మంచి పేరు రావడాన్ని జీర్ణించుకోలేక కడుపు మంటతో గడప గడప కార్యక్రమంలో అల్లర్లు సృష్టించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారట అందులో భాగంగానే 17వ డివిజన్ పరిధి రాణిగారి తోట ప్రాంతంలో గడప గడప కార్యక్రమంలో దేవినేని అవినాష్ పాల్గొన్న సమయంలో ఓ టీడీపీ కార్యకర్తతో డ్రామా స్టార్ట్ చేశారు కావాలనే తమ ఇంటికి అవినాష్ను పిలిపించి తమకు పథకాలేవీ రావడం లేదంటూ నిలదీసే ప్రయత్నం చేశారు అయితే వారికి ఏమేమి పథకాలు వచ్చాయో లిస్ట్ చదివి చెప్పడంతో టీడీపీ మహిళా కార్యకర్తలు కిమ్మనకుండా ఉండిపోయారట తన పాచిక పారలేదని గ్రహించి తెల్లారే సరికి పథకం ప్రకారం మళ్ళీ అదే టీడీపీ మహిళా కార్యకర్తలు స్థానిక వాలంటీర్తో పాటు వైసీపీ మహిళలతో గొడవకు దిగారు వారి కళ్ళల్లో కారం కొట్టి దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు దీంతో ఒక్కసారిగా తూర్పు నియోజకవర్గంలో రాజకీయం వేడి రాజుకుంది ఈ దాడిని తమకు అనుకూలంగా చేసుకోవాలని గద్దె వేసిన స్కెచ్ వర్కౌట్ కాలేదట తన ప్లాన్ బెడిసి కొట్టడంతో పాటు తనకే రివర్స్ అవ్వడంతో గద్దె షాక్ లో ఉన్నారట పథకాలు రావట్లేదని గొడవ చేసిన టీడీపీ మహిళా కార్యకర్తలకు ప్రభుత్వం నుంచి ఏమేమి అందాయో ఆధారాలతో సహా దేవినేని అవినాష్ బయటపెట్టడంతో గద్దె రామ్మోహన్ ను సొంత పార్టీ వాళ్లే అసహించుకుంటున్నారని టాక్ 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే నాయకుడి పార్టీలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గద్దె రామ్మోహన్ రావుకు తెలిసింది ఇలాంటి చీప్ పాలిటిక్స్ ఏనా అని తల బాదుకుంటున్నారట స్థానిక పసుపు క్యాడర్ దేవినేని అవినాష్ చేస్తున్న గడప గడప కార్యక్రమంతో గద్దె రామ్మోహన్ కు గుబులు మొదలైందనే టాక్ తెలుగుదేశం వర్గాల్లోనే మొదలైంది